శీర్షిక జీవన సంధ్య. రచన షేక్ అహ్మద్ బాషా గారు. గళం కార్మూరి ప్రభంజన. ఈ కథ నవ్యలో 4 జూలై 2018 నాడు ప్రచురితమయ్యింది. తెల్లవారి 6 గంటలవుతుంది. తూర్పున బాలభానుడు నిద్ర లేద్దామా వద్దా అని తటపటాయిస్తున్నాడు. చక్రవర్తి మాత్రం తెల్లవారే తన కాలకృత్యాలు పూర్తి చేసుకుని సైకిల్ బయటకు తీశాడు. వారం 10 రోజులకు ఒకసారి అతను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పండ్లు తీసుకుని రావడం ఆనవాయితీ. భార్య బాలసరస్వతి అతనికి కావలసిన సంచి అందిస్తూ షరా మామూలుగా భర్తను హెచ్చరించింది. ఇంత చలిలో ఆ సైకిల్ ఎందుకు, స్కూటర్పై పోవచ్చు కదా అని. ఓసీ పిచ్చిదానా, మనలోని అనారోగ్యం సై అని సవాలు చేస్తే దాన్ని కిల్ చేసేదే ఈ సైకిల్, దీన్ని వద్దంటావేమిటి అంటూ నవ్వాడు చక్రవర్తి. సరే సరే, మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు, వాదించను లేరు, మార్కెట్ అంతా కొనేయద్దు, అందుకే అమ్మాయి సలహా పాటించి మీ జేబులో కేవలం 100 రూపాయలు పెట్టాను, దానికి ఏం వస్తాయో అవే తీసుకురండి అని భార్య సలహా ఇచ్చింది. చక్రవర్తి తలాడిస్తూ సైకిల్ ఎక్కి గేటు బయట ఆగి భార్యను చూసి నవ్వాడు. నిన్న నీ కూతురు ఫోన్లో ఇచ్చిన సలహా నేను విన్నాను, అందుకే నా జాగ్రత్తలో నేను ప్యాంటు జేబులో మరో 200 పెట్టుకున్నాను అంటూ సైకిల్పై తుర్రుమన్నాడు. బాలసరస్వతి ఆశ్చర్యంతో చిరుకోపంతో వెనక నుంచి భర్తను అలాగే చూస్తూ నిలబడింది. అతనికి 64 సంవత్సరాలు, పదవీ విరమణ చేసి 4 ఏళ్ళైనా 20 ఏళ్ల ముందు ఎంత ఉత్సాహంతో మార్కెట్కు వెళ్ళేవాడో ఇప్పుడూ అంతే. మార్కెట్లోకి వెళితే అతనికి ఒళ్ళు తెలియదు, కనబడిన ప్రతి కూరగాయ ఆకుకూర నవనవలాడుతున్నవి అన్నీ ఏరుకుంటాడు. ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్కు వెళ్తున్నాడు కనుక మార్కెట్లో అందరితో పరిచయం ఉంది. అంగడి వాళ్ళందరూ పలకరిస్తారు, ఆయన కొనే ఉత్సాహానికి పగ్గాలు వేసేందుకు ఆమె కూడా అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తుంది. అతన్ని పరిచయాలు చూసి ఆశ్చర్యపోతుంది. ఉదయం 7:30 ప్రాంతంలో దూరంగా సైకిల్పై వస్తున్న తండ్రిని చూసిన శ్రీరామ్ తన పిల్లలను అదిలించాడు. రే తాతయ్య వస్తున్నారు, ఆ సంచులు ఎందుకోండి, తాగేందుకు మంచినీళ్ళు తీసుకురండి ఒకళ్ళు అని చెబుతూ తనే ముందుకు వచ్చి సైకిల్ స్టాండ్ వేస్తున్న తండ్రి దగ్గర ఉన్న కూరగాయల సంచి అందుకుంటూ, ఈరోజు కూడా పెద్ద మూట తెచ్చేశారు, మీకు అమ్మ దగ్గర చివాట్లు తప్పవు అంటూ నవ్వాడు. సైకిల్ ముందున్న బుట్టలో అరటిపండ్లు టమాటాలు ఆకుకూరలు ఉన్నాయి. అవి కింద పడకుండా అక్కడక్కడ క్యారెట్టు ముల్లంగి నిలువుగా దోపడం వల్ల అదొక పుష్పగుచ్చంలా కనబడుతోంది. మనవరాలు మనవడు ముందు బుట్టలో ఉన్న ఆకుకూరలు పండ్లు జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్లారు. చక్రవర్తి వేసుకున్న టీషర్టు చెమటతో తడిసిపోయింది. ఇంటి ముందున్న సిటౌట్లోని ఉయ్యాలలో చిన్నగా కూర్చుంటూ నీళ్ల గ్లాస్ అందుకుని ఒక్కో గుటక తాగసాగాడు. ఆ సమయంలో చక్రవర్తి ఇంటిలో హడావిడిగా ఉంటుంది. పిల్లలు స్కూళ్లకు, కొడుకు వ్యాపారానికి, కోడలు ఉద్యోగానికి అందరూ తీరిక లేకుండా సిద్ధమవుతూ ఉంటారు. బాలసరస్వతి కూడా పనులతో సతమతమవుతూ ఉంటుంది. కానీ భర్త వచ్చాడని తెలుసుకున్న ఆమె చక్రవర్తి ఇష్టంగా తాగే ఫిల్టర్ కాఫీ అతను వాడే స్టీల్ మగ్ ఫ్లాస్క్లో తెచ్చి ఇచ్చింది. పని వల్ల ఆమె ముఖంలో అలసట, ఆ కాయగూరల మూట వల్ల కలిగిన చిరాకు ఇంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మీదట మీరు మార్కెట్కి పోవాల్సిన పని లేదు, ఆ పనేదో వాడు చూసుకుంటాడు, మీరు మీ మార్నింగ్ వాక్ సంగతి చూసుకోండి అంది ఆమె కాఫీ అందిస్తూ. ఆ సమయంలో చక్రవర్తి ఏమీ మాట్లాడడు, తనకిష్టమైన కాఫీ చప్పరిస్తూ అందులోని ఆనందాన్ని అనుభవించటం మొదలుపెట్టాడు. భర్త ముఖంపై చిరునవ్వు, ఆ కాఫీ ఇచ్చినందుకు అతని కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత చూసి బాలసరస్వతి ఇక ఏమీ మాట్లాడకుండా లోనికి వెళ్ళిపోయింది. 9 గంటలకల్లా ఇల్లు నిశ్శబ్దంగా మారింది. చక్రవర్తి స్నానం చేసి వచ్చి భార్యతో కలిసి అల్పాహారం పూర్తి చేశాడు. అతని పడక గదిలో ఉన్న USB నుంచి అతను ఎంచుకున్న పాత తెలుగు పాటలు వినిపిస్తున్నాయి. ఆ USBకి ముందు వరండాలో వంటగదిలో కూడా స్పీకర్లు ఏర్పాటు చేశాడు.
భార్య వంటగదిలో ఉన్నా తను బయట కూర్చొని చదువుతున్నా ఆ పాటలు వినబడే ఏర్పాట్లు చేసుకున్నాడు. డ్రాయింగ్ రూమ్లో ఒక పాత చాప పరిచి తెచ్చిన కూరగాయలన్నీ దానిమీద కుమ్మరించాడు. అతనిది భారీ కాయం, కింద కూర్చోలేడు. అందుకే ఒక పొట్టి బల్ల మీద కూర్చుని కూరగాయలను విడదీయడం ఆరంభించాడు. బాల సరస్వతి కూడా తన పని ముగించుకుని భర్త ఎదురుగా చాపపై కూర్చుంది. చక్రవర్తి తోటకూర కట్ట చేతిలో పట్టుకుని, తోటకూర మామిడికాయ పప్పు వేసి చేస్తే ఎలా ఉంటుందే అన్నాడు. నా ముఖంలో ఉంటుంది అని బాల పక్కుమంది. తోటకూర తెచ్చినప్పుడల్లా ఈ సీన్ రిపీట్ అవుతుంది. అది బలిపీఠం సినిమాలో అల్లు రామలింగయ్య హేమలతల పాపులర్ డైలాగ్. ఆ డైలాగ్ చెప్పినప్పుడంతా ముందు పళ్ళు బయటపెట్టి అచ్చం అల్లు రామలింగయ్యలా చెబుతాడు. ఇక బాల నవ్వు ఆపుకోలేదు. ఇదంతా ఆమె చిరాకును పోగొట్టి ప్రసన్నం చేసుకోవడానికే. ఇలా దాదాపు గంటన్నర వరకు కబుర్లు చెప్పుకుంటూ ఆ కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దుతారు. ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ముందు వేసుకొని ఒలుస్తూ కబుర్లలో ప్రపంచం మర్చిపోతారు. ఆ కబుర్లలో వారు చదివే కొత్త పుస్తకాల గురించి, పాత కథల గురించి, రచయితల గురించి అనేక విషయాలు దొరుకుతాయి. అందుకే ఆయనంటే ఆమెకు ఆరాధన, అభిమానం. ఆయనకు ఏ కొరత రాకుండా చూసుకుంటుంది. చక్రవర్తికి జిహ్వా చాపల్యం కాస్త ఎక్కువే. అలా అని అతిగా తినడు, కానీ ప్రతి వంటను ఒకే విధంగా కాకుండా అనేక రకాలుగా చేయడం ఇష్టం. ఒక్కోసారి తనే స్వయంగా వంటగదిని పావనం చేస్తాడు. అతని వంట కాస్త భిన్నంగా ఉండడమే కాదు, ఆ పని ఎంతో ఇష్టంతో చేసినట్లు అనిపిస్తుంది. అతను వంటగదిలో ఉంటే స్పీకర్లో పాటలు రావాల్సిందే. భార్యతో కబుర్లు చెబుతూ ఆమె ఊహించని విధంగా కొత్త కొత్త వస్తువులను ఆ వంటలో చేరుస్తాడు. ఒకసారి పెరుగు, మరోసారి నెయ్యి, సోయా సాస్, వెనిగర్, టమాటో సాస్, చిల్లీ సాస్, ఇలా అతని వంటకు ఒక సిద్ధాంతం ఉండదు. చివరకు ఎంతో వైరుధ్యంగా, రుచిగా కూడా ఉంటుంది. ఆకుకూరలు తినని మనవడి కోసం తనదైన శైలిలో గ్రీన్ షామి కబాబ్ అంటూ తినిపిస్తాడు. బీట్రూట్ నచ్చని మనవరాలితో పర్పుల్ ఫ్రైడ్ రైస్తో లొట్టలేయిస్తాడు. చూడండి మేడం, వంట అనేది ఒక కళ. ఒక మంచి పాట పాడుతున్నట్లు, ఒక మంచి కథ చెబుతున్నట్లు చేస్తే ఏదైనా రుచిగానే ఉంటుంది. మీ ఆడవాళ్లకు కొన్ని ఫార్ములా వంటలే తెలుసు. ప్రతి 4 లేక 5 రోజులకు అవే తిరిగి తిరిగి వడ్డించి మా టేస్ట్ బడ్స్ని పాడు చేస్తారు. అందుకే దేశంలో ఎప్పటికీ భీముడు, నలుడు ఇద్దరే గొప్ప చెఫ్లుగా గుర్తింపబడ్డారు. ద్రౌపది, సీత, సావిత్రి వాళ్ళ భర్తలకు ఏ రోజైనా రుచిగా వండిపెట్టినట్టు చరిత్ర చెప్పిందా అంటూ పరాచకాలాడతాడు. చక్రవర్తికి 68వ పుట్టినరోజు చాలా సాదాసీదాగా జరిగిపోయింది. కొడుకు తెచ్చిన కొత్త షర్టుతో ఆ కార్యక్రమం ముగిసింది. పుట్టినరోజు గొప్పగా జరిపేందుకు అతను ఇష్టపడాడు. ఆ మరుసటి రోజు అందరూ వెళ్ళిన తర్వాత భార్యని పిలిచాడు. తన బీరువాలో నుంచి ఒక ఫైల్ తీసి భార్య చేతికి కొన్ని పేపర్లు ఇస్తూ, బాలా, ఇవి నా పెన్షన్ పేపర్లు. వీటిని పీపీఓ అంటారు, అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో నీ పేరు కూడా ఉంటుంది. ఇది మనం ఇద్దరం ఉన్న గుర్తింపు కార్డు అని చూపించాడు. ఇప్పుడు ఇవన్నీ నాకు చూపించాల్సిన అవసరం ఏముంది అని అడిగింది బాల సరస్వతి. అలా కాదు, వీటి గురించి నీకు తెలియాలి. ఒకవేళ నాకేమైనా అయితే వీటిని నువ్వు బ్యాంకుకు సమర్పించాలి. అప్పుడు నీకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది అన్నాడు చక్రవర్తి. ఏమిటి మీ మాటలు, మీకేమవుతుంది, మీకంటే ముందు నేనే పోతాను. ఆమె గొంతులో దుఃఖం దొర్లింది. చక్రవర్తి నవ్వాడు. ఇది మన చేతిలో లేని పని. ఎవరో ఒకరు ముందు వెళ్తారు, దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎవరు ముందు పోయినా మరొకరు ధైర్యంగా సమన్వయం కోల్పోకూడదు. చూడు, నాకు 68 సంవత్సరాలు. ఆరోగ్యవంతుడైన మనిషి జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే నాకు 68 మార్కులు వచ్చినట్టే. అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్లే. కానీ నాకు కోరిక ఉంది. ఒక వాడిన పువ్వు రాలినట్లు, ఒక ఎండిన ఆకు రాలినట్లు, వేగంగా నేలకు జారిపడిన నక్షత్రంలా మరణం చాలా నిశ్శబ్దంగా జరగాలన్నదే నా కోరిక. కానీ మన కోరికలన్నీ తీరవు.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నేను లేకపోతే దిగులు పడొద్దు. మన పిల్లలు, వారి పిల్లలు మనల్ని ఎంతగా ప్రేమిస్తారో మరిచిపోవద్దు. ఈ జీవితం దేవుడిచ్చిన వరం, అందులో ప్రతి క్షణం సంతోషంగా జీవించేందుకు ప్రయత్నించు. చావంటే భయపడకు. మరణం తర్వాత ఏం జరుగుతుందో ఇదమిద్ధంగా ఎవరూ చెప్పలేకపోయారు. నాకు మాత్రం మరో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతామనిపిస్తోంది. అక్కడ కూడా నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఆ చివరి మాటలు చెప్పినప్పుడు చక్రవర్తి కంఠం వణికింది. బాల సరస్వతి మాత్రం, ఇలాంటి రోజు నాకు రాకూడదు అనుకుంటూ కష్టం మీద దుఃఖాన్ని ఆపుకుంది. చక్రవర్తి చెప్పినట్లు ఎవరు ముందో ఎవరూ నిర్ణయించలేరు. మరో 5 సంవత్సరాలకు అతనే ముందు చనిపోయాడు. అతడి కోరిక సిద్ధించింది. నిద్రలోనే నిశ్శబ్దంగా ఒక పువ్వు రాలినట్లు వెళ్ళిపోయాడు. బాల సరస్వతి దుఃఖానికి అంతే లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. మనస్సు స్తబ్దుగా రాయిలా మారిపోయింది. పిల్లలందరూ వచ్చారు. వారి దుఃఖానికి కూడా అంతులేదు. కానీ బాల సరస్వతి పరిస్థితి వేరు. 55 సంవత్సరాల బంధం తెగిపోయింది. ఇంట్లో ఎందరున్నా ఆమెకు ఏదో ఒక వెలితి. అతని మాటలు జ్ఞాపకం వచ్చాయి. నాకు చావంటే భయం లేదు, కానీ నిన్ను వదిలి వెళ్ళడం అంటేనే బాధ. నువ్వెలా ఉంటావో అనే దిగులు. కానీ మరణం ప్రకృతి ధర్మం. నువ్వు ధైర్యంగా ఉండు. పిల్లలకు నీ ప్రేమను పంచు. ఇన్ని సంవత్సరాలు సంతోషంగా బ్రతికి కూడా చావంటే భయపడడంలో అర్థం లేదు. మనం చదువుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, మన పెద్దలను బాగా చూసుకున్నాం, జాగ్రత్తగా సాగనంపాం, మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుల్ని చేసాం, వారి పిల్లలతో కూడా ఆడుకున్నాం, సమాజానికి దేశానికి సేవ చేసి రుణం తీర్చుకున్నాం, ఒక సర్కిల్ విజయవంతంగా పూర్తి చేసాం, ఇంకా బ్రతకాలనుకోవడం దురాశే. ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఉపశమనం పొందేది బాల సరస్వతి. కాలానిది ఒక విశిష్ట గమనం. అది పాత బాధలను మాన్పుతుంది, కొత్త బాధ్యతలను నెత్తికెక్కిస్తుంది. బాల సరస్వతి మెల్లగా కొత్త జీవితం అలవాటు చేసుకుంది. చక్రవర్తి లేని శూన్యానికి అలవాటు పడింది. రాత్రులు వచ్చే సంగీతానికి అనుగుణంగా భర్త తన గాజులపై వేసే తాళం లేని శూన్యం. మంచి పాటైతే అతనే గొంతెత్తి పాడే పాట లేని శూన్యం. వంటగదిలో స్పీకర్ పనిచేయడం లేదు. కొడుకు శ్రీరామ్ దానిని సక్రమంగా పనిచేయించలేకపోయాడు. చక్రవర్తి అయితే 10 నిమిషాల్లో సరిచేసేవాడు. ఇప్పుడు వంటగదిలో పాటలు రావు. కొబ్బరి చెట్టు నుంచి రాలిన కాయలు అలాగే పడి ఉన్నాయి. శ్రీరామ్కి చెబితే కష్టపడి ఒక కాయ ఒలిచి ఇక నా వల్ల కాదు అని అక్కడే పడేసి పోతాడు. చక్రవర్తి అయితే ఎంతో నేర్పుతో అన్నీ ఒలిచి ఇంటి కోసం కొన్ని ఉంచి చుట్టుపక్కల వారికి మరికొన్ని పంచిపెడతాడు. ఇదంతా ఒక ఎత్తైతే చక్రవర్తి పోయినప్పటి నుంచి కూరగాయల మార్కెట్ వెళ్ళొచ్చేవారే లేరు. అంత హడావిడీ జీవితం. రోజు వీధిలో అమ్మే కూరగాయలే కొని వండాల్సి వచ్చేది. చక్రవర్తి తెచ్చే కూరగాయల్లో అన్ని రంగులు ఉండేవి. ఇంట్లో ప్రతిరోజు ఒక వెరైటీ కూరే. కానీ ఇప్పుడు ప్రతి 3 రోజులకు తిన్న కూరగాయలే మళ్ళీ మళ్ళీ తినాల్సి వస్తోంది. తాతయ్య ఉన్నప్పుడు ఎన్నో వెరైటీ కూరలు ఉండేవి అని ఒకసారి మనమరాలు చెప్పినప్పుడు పిల్లలకు ఇష్టమైనవి వండి పెట్టలేకపోతున్నామే అనే బాధ కలిగేది ఆమెకు. కొడుకును కనీసం ఆదివారాలైనా మార్కెట్కి వెళ్ళమంటే అమ్మ కనీసం ఈరోజన్నా విశ్రాంతి తీసుకొని రేపు తెస్తానులే అనేవాడు. ఇలా అనేక రోజులు వెళ్ళిపోయాయి. అదే చక్రవర్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు వారం వారం క్రమం తప్పకుండా కూరగాయల కోసం మార్కెట్కు వెళ్ళేవాడు. ఒకరోజు సెలవు రోజు బాల సరస్వతి మార్కెట్కు వెళ్ళేందుకు సిద్ధపడింది. మనవరాల్ని వెంట పెట్టుకుని ఆటోలో మార్కెట్ చేరుకుంది. ఆమెకు భర్త మాటలు జ్ఞాపకం వచ్చాయి. ముందుగా కొనకూడదు, అంతా ఒకసారి సర్వే చేయాలి. ఎక్కడ కూరగాయలు తాజాగా ఉన్నాయో గమనించాలి. అలా మార్కెట్ చివరి వరకు చూస్తూ వెళ్ళాలి. అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రైతులు గంపల్లో అమ్మే కూరలు కొనాలి. 1 రూపాయి ఎక్కువైనా బేరం చేయకూడదు. అదే రైతులకు మనం ఇచ్చే గౌరవం.
అలా మార్కెట్ అంతా తిరిగి చూసిన తర్వాతే మిగతా కూరగాయలు ఇతరాలు కొనాలి. భర్త సలహాను ఆమె తూచా తప్పకుండా పాటించింది. చాలామంది ఆమెను చక్రవర్తి భార్య అని గుర్తుపెట్టారు. ముఖ్యంగా ఉల్లిపాయలు బంగాళదుంపలు అమ్మే ముస్లిం కుర్రవాడు చాచా ఫోటో పేపర్లో చూసి చాలా బాధపడ్డానమ్మా అన్నాడు. టమాటాలమ్మే ఒక ముసలామే, అమ్మా సారిచ్చిన ఈ పేపర్ని ఫోటో కట్టించి పెట్టుకున్నాను అని జ్ఞాపకం చేసుకుంది. ఎన్నికల సందర్భంగా ఓట్లు అడగడానికి ఒక ప్రఖ్యాత సినీ నటుడు ఆ మార్కెట్ని సందర్శించినప్పుడు ఆమెతో ఫోటో దిగాడు. ఆ మరుసటి రోజు ది హిందూ పేపర్లో ఆ ఫోటో ప్రచురించారు. చక్రవర్తి దాన్ని కత్తిరించి ఆమెకు ఇచ్చాడన్నమాట. బాల సరస్వతి అలా మనవరాలితో కలిసి ఆ మార్కెట్ అంతా తిరుగుతూ చివరకు పండ్లు కూడా కొని ఇల్లు చేరారు. అలవాటు ప్రకారం ఆమె తెచ్చిన కాయగూరల్ని ఒక చేప మీద కుమ్మరించి అవి వేరు చేసి కవర్లలో సర్దుతుంటే ఎదురుగా పొట్టి బల్ల మీద చక్రవర్తి కూర్చుని నవ్వుతున్నట్లు అనిపించింది. ఆశ్చర్యం, తను కూడా భర్తలా మార్కెట్ మార్కెట్ అంతా కొని తెచ్చేసింది. భర్తను విమర్శించటం తలుచుకుని ఆమె కంటిలో నీటి పొర తేలింది. ఆ నీటి పొరలో చక్రవర్తి రూపం కరిగిపోయింది. జీవన సంధ్యలో ఆమెకు మరో అనుభవం మిగిలింది.